नारसिंगी मंडल केंद्रंलोनी मंडल प्रजा परिषत् कार्यालयंलो एंपीपी सबिता रवींदर अध्यक्षतन मंडल सर्वे सभ्य समावेशं निर्वहिंचारु. समावेशंलो सर्पंचुलु एंपीटीसीलु पलु समस्यलनु अधिकारुल दृष्टिकि तीसुकुवच्चारु. నార్సింగీ మండలంలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం వల్లూరు సర్పంచ్ మహేశ్వరి నరేష్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్నత పాఠశాలలో 67 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడు ఉండడంతో విద్యాబోధనకు ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను కోరారు. ఏఎస్ఐ శంకర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం అదేవిధంగా సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. అత్యాశకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు. ఎంపీపీ సబితా రవీందర్ మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి అధికారులు తప్పకుండా సమయపాలన పాటించాలని ఎవరైనా అధికారులు సమయపాలన పాటించకపోవడంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్ మేరీ, ఎంఈఓ బుచ్చారాయ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, ఈజీఎస్ ఏపీఓ ఈశ్వరమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎర్రం అశోక్ గుప్తతో పాటు వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. శంకాపూరు, పెద్దతండ, షేర్పల్లి ప్రైమరీ స్కూల్ ఈ 3 పాఠశాలల్లో గౌరవ సర్పంచ్ గారు కావచ్చు, గౌరవ ఎస్ఎల్జీ చైర్మన్ కావచ్చు వర్క్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది. 30 లక్షల కంటే ఎక్కువటువంటి పాఠశాలలు ప్రైమరీ స్కూల్ నార్సింగి, ప్రైమరీ హై స్కూల్స్ నార్సింగి, జెడ్పీ హై స్కూల్ షేర్పల్లి, ఇవి టెండర్ ప్రక్రియ ద్వారా స్టార్ట్ అవుతాయి. ఇవి కూడా మనకు ఆల్మోస్ట్ గా జస్ట్ 1 వీక్ లోపల వరకు కూడా అనుమతి వచ్చిన అవకాశం ఉంది. కూడా ఇక్కడ గౌరవ సర్పంచ్ గారికి, చైర్మన్లకి, ఎంపీటీసీలకి ఒక మనవి ఏంటంటే మంచి అవకాశం, ప్రభుత్వ బడులను ప్రైవేట్కు దీటుగా తయారు చేయడానికి ప్రభుత్వం ఏదైతే మన ఆశిస్తుందో అది చేయడానికి మంచి అవకాశం. దయచేసి ఈ 6 పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులందరూ కూడా, మన సర్పంచ్లు కూడా ఎలాంటి దేశజాలకు పోకుండా వర్క్ కంప్లీట్ చేసేటువంటి బాధ్యత కంప్లీట్ గా ఈరోజు సర్పంచ్ పైనే ఉంది. ఇప్పుడు మాకు మా డైరెక్టర్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ కూడా డీసీస్తాం మేడం 2 o'clock నుంచి ఇప్పటివరకు. అక్కడ కూడా కంప్లీట్ రెస్పాన్సిబుల్ సర్పంచ్, ప్రధాన ఉపాధ్యాయులే బాధ్యత. బడిని బాగు చేసుకోవడం మన ప్రధాన బాధ్యత. అధికారులు, ప్రజాప్రతినిధులు, అలాగే పత్రికా మిత్రులు, అలాగే ఈ రోజు మనకి సైబర్ క్రైమ్ గురించి ఇంకా కొన్ని కార్యక్రమాల గురించి చెప్పారు పోలీస్ శాఖ వారు కూడా, వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మనము ప్రతిసారి నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా టైం పాటించండి. 3 నెలలకు ఒకసారి అయ్యే ఈ సమావేశంలో ఖచ్చితంగా మనం 2.5 పెట్టుకున్నాము, 3 గంటలకు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా అందరూ గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా టైంకి వచ్చి మనం తొందరగా, మీరు టైం కోస్తే మనం కూడా తొందరగా కంప్లీట్ చేసుకుని బయటపడవచ్చు. కాబట్టి ఇంకోటి, సర్పంచులు ఏదన్నా ఉంటే బయట చెప్పడం కాదు, మనకి ఇది మీరు ఎందుకు చెప్తారు జనరల్ బాడీలో అనడానికి కూడా ఎవరికి రైట్స్ లేవు. మీకు ఇది మంచి సభ కాబట్టి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సభ దృష్టికి తీసుకురండి, మనం సాల్వ్ చేసుకుందాం. అంతేగాని ఎవరు అన్నారని మీరు మాత్రం బయట కాదు ఇక్కడే చెప్పండి, మా సమక్షంలో చెప్పండి, మనం క్లియర్ చేసుకుందాం. మీరు చేసేది అదేదో కంప్లీట్ గా మళ్ళీ అందులో అందరికి అన్ని డిపార్ట్మెంట్స్ ఇవ్వట్లేదు. ఇంకోసారి మాత్రం టేబుల్ మీద తీసుకొచ్చి, ఆ రోజు తీసుకొచ్చినా మీరు తీసుకోకండి, టేబుల్ మీద తీసుకొచ్చి పెడితే మాత్రం తీసుకోవడం జరగదు. అధికారులు దయచేసి గమనించండి, మీ డిపార్ట్మెంట్ ఏ ప్రగతి నివేదిక ఉన్నా కానీ ఖచ్చితంగా 2-3 డేస్ ముందు మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మేము దాని మీద చూసుకొని మేము ఇక్కడ సభ దృష్టిలో మాట్లాడగలుగుతాం. టైంకి తీసుకొస్తే మాత్రం కరెక్ట్ కాదు, ఇది ఇంకోసారి జరగకుండా చూసుకోండి. ఈ సమావేశాన్ని అందరూ విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.